Nstv కి స్వాగతం. నా పేరు సుమ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం ర్యాలీ మ్యాజిక్ హౌస్ అను సకల కళల ఉచిత శిక్షణ కేంద్రంలో శ్యామ్ మాయా ఈబడి ఆధ్వర్యంలో 6వ జాతీయ విద్యా సాంస్కృతిక సదస్సులో నూతన జాతీయ విద్యా విధానాన్ని అనుసరించి దేశం నలుమూలల నుండి వచ్చిన చిన్నారులు పెద్దవారికి ఏమీ మేము తీసిపోమంటూ వివిధ కళలలో తమ అద్భుత ప్రతిభను చూపించి విశేషంగా ఆకట్టుకున్నారు. ఓ చిన్నారి నాదస్వరంతో అలరిస్తే, మరొకరు డప్పుతో చూపరులను మైమరిపిస్తే, వీర నాట్యంతో తలకిందులుగా నాట్యం చేస్తూ నోటితో నేలపై వేసిన 100 రూపాయల నోటును తీసి తన డాన్సులతో అదరగొట్టారు. అమ్మాయిలు క్లాసికల్ మరియు ఫోక్ డాన్సులతో అదరగొట్టారు. అనంతరం శ్యామ్ జాదుగర్ అధ్యక్షతన రెడ్డి డ్రగ్స్ ల్యాబొరేటరీ సీఈఓ జాతీయ అవార్డు గ్రహీత కొవ్వూరు నరేష్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని విశేష ప్రతిభ చూపిన 11 మంది చిన్నారులను భారత్ టాలెంట్స్ బాలశ్రీ అవార్డు 22తో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో సంగీత వాయిద్య నృత్య కళాకారుల సంఘం అధ్యక్షుడు ప్రసాద్, అన్నపూర్ణ, తేజశ్రీ, శ్రీకాంత్, దీక్షితులు, సోమయాజులు, నిర్వాహకుడు శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.